ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల మహిళలు ఎన్ని రకాలకి ఇబ్బందులు పడుతున్నారు మహిళలపై ఎన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయి ఆడబిడ్డల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఎంత మందిని హత్య చేస్తున్నారు ఎంతమందిని గ్యాంగ్ రేపులు చేస్తున్నారు ఇవన్నీ ఆలోచించుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేదు అన్న సంగతి అవుతుంది రీసెంట్ గా మేము ఊరుకో ఉన్మాది అని చెప్పి ఒక బుక్ కూడా రిలీజ్ చేసి ఈ బుక్ వలనైనా కి కనివిప్పు కలుగుతాదని ఉద్దేశంతో మేము విడుదల చేసి దాన్ని తీసుకెళ్లి మహిళా కమిషన్ చేతిలో పెట్టిన సందర్భం నుంచి ఈ రోజు వరకు చూసుకున్నా కూడా సుమారుగా పది మంది పైగా అఘాహిత్యాలు జరిగిన సందర్భాన్ని చూస్తా ఉంటే ఈ రోజు మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అసమర్థ సినీ చేతకానితనం వల్ల మహిళలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారనే సంగతి అర్థమవుతుంది ఇదంతా ఒక అయితే మహిళల్ని రక్షించాల్సిన ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉంది ముఖ్యంగా ఏమంటే వాళ్ళు చేతకానితనం వల్ల మహిళల్ని రక్షించలేక మహిళల్ని రక్షించాల్సిన ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉండి ఒక హోమ్ మినిస్టర్ గా సర్వాధికారాలు మహిళల్ని రక్షించుకో రక్షించేదానికి ఉన్న సందర్భంలో కూడా ఈరోజు మహిళలే తిరిగి మహిళల్ని కించిపరిచే విధంగా అది కూడా ఒక తల్లిని కించిపరిచే విధంగా ఒక తల్లి పెంపకం గురించి తప్పుగా మాట్లాడే సందర్భం హోమ్ మినిస్టర్ చేసిందంటే నిజంగా ఒక తల్లిగా నేను వస్తుంది వీళ్ళ చేతకాని తను వీళ్ళ తాలూకా అసమర్థత వీళ్ళ తాలూకా అవివేకం వీళ్ళ తాలూకా అవగాహన లోపాన్ని పక్కన పెట్టేసి రోజు ఒక తల్లి కడుపున బుడ్డి పుట్టి ఆ తల్లి పాత్రలో కూడా అంటే తను కూడా ఒక తల్లి ఒక తల్లి కడుపున పుట్టింది తను కూడా ఒక తల్లి పిల్లలకి తల్లి అయినప్పటికీ కూడా తల్లిల పెంపకం గురించి తల్లి గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడిన సందర్భాన్ని చూస్తే హోమ్ మినిస్టర్ గా ఆవిడ సరిపోతారా కనీసం ఒక ఎమ్మెల్యేగా అయినా ఆవిడ సరిపోతారా అన్న విషయం గురించి ఇప్పుడు మేము ఎలాగ రియాక్ట్ అవ్వాలి కూడా అర్థం కావట్లే భారతదేశంలో మాతృదేవోభావాన్ని దేవుడి కన్నా ముందు తల్లిని చేర్చే సంప్రదాయం ఉన్న భారతదేశంలో ఏ తల్లి అయినా కూడా తన బిడ్డని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది అని తెలిసే ఒక సందర్భంలో అటువంటి సిచ్యువేషన్ ఉన్న ఇటువంటి పొజిషన్స్ లో తల్లి గురించి ఇంత కించుపరిచి మాట్లాడటమే కాకుండా వీళ్ళ బాధ్యత పక్కన పెట్టేసి అంటే పోలీసులుగా వెళ్లి చేసే బాధ్యత మేము చేయలేకపోతున్నాం హోమ్ గా మాకు సంబంధం లేదు పోలీసుల బాధ్యత కాదు గవర్నమెంట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పి తల్లుల పెంపకం గురించి తల్లిదే బాధ్యత అని చెప్పి మాట్లాడుతూ ఉంటే హోమ్ మినిస్టర్ తాలూకా అవగాహన లోపం అనుకోవాలా హోమ్ మినిస్టర్గా వాడు పనికిరాదనుకోవాలా కనీసం ఎమ్మెల్యేగా వాడు పనికిరాదని మేము అనుకోవాలా నేను అడుగుతున్నాను ఈరోజు ఎందుకంటే ఒకటే మాట్లాడుతున్నా ఈ రీసెంట్ గా జరుగుతున్న అత్యాచారాలు నేను ఒకటే అడుగుతున్నా చాలా క్లారిటీగా హోమ్ మినిస్టర్ వనిత గారిని నేను అడుగుతున్నా ఏ తల్లి పెంపకం గురించి అయితే నువ్వు తప్పుగా మాట్లాడేవో ఏ తల్లి పెం పెంపకం తన బాధ్యతల గురించి మీరు మాకు గుర్తు చేస్తున్నారు ఒక తల్లిగా ఒక తల్లి కడుపున కుట్టి మీరు తల్లి బాధ్యత గురించి మాకు గుర్తు చేస్తున్నారు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా మొన్న రీసెంట్ గా విజయవాడలోని ఒక వికలాంగురాలు ముప్పై గంటల పాటు విజయవాడ నడిబొడ్డులో అత్యాచారం జరిగితే ఆ తల్లి ప్రోత్సహించిందా అది ఆ తల్లి తప్ప ఆ బిడ్డ ఎంత మానసిక వేదన పడిందో అదే మహిళా కమిషన్ ముందు అమ్మాయి గోడు వెలబుచ్చుకొని నా బిడ్డ చచ్చిపోతాదేమో భయపడుతున్నానని చెప్పి ఆ తల్లి పడ్డ ఆవేదన మీకు కనిపించలేదా ఆ రోజు కూడా మీకు ఆ తల్లి తాలూక పెంపకం మీద ఏమైనా అనుమానం కలిగిందా ఒక్కసారి ఆలోచించండి మొన్న తిరుపుతమ్మ ఆవిడ ఒక తల్లి అండి ఆవిడ దగ్గర తల్లి ఉందో లేదో కూడా తెలియదు ఆవిడ ఒక ముగ్గురు పిల్లల తల్లి బిడ్డలతో ఇంట్లో ఉంటే కామాందులు కాలకేయుల రూపంలో అమ్మాయి ఇంట్లోకి వచ్చి చొరబడి లేని సమయంలో వచ్చి కా గ్యాంగ్ రేపు జరిగి అమ్మాయిని అతి కిరాతకంగా చంపేస్తే ఏ తల్లి బాధ్యత అంటారు ఏ తల్లి పెంపకంలో లోపం అంటారు మీరు ఈ నిన్న రాత్రి రేపల్లెలు నిజంగా ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే గ్యాంగ్ రేపులు కూడా ఎలా జరుగుతున్నాయంటే భర్త ముందు పిల్లల ముందు తల్లిని తీసుకెళ్లి లాక్కెళ్ళి గ్యాంగ్ రేపు వాళ్ళ కళ్ళ ముందే గ్యాంగ్ రేపు జరిపి అక్కడే పడేస్తా ఉంటే ఆ పిల్లల తాలూకా మనోవేదన ఎలా ఉంటుంది ఆ భర్త తాలూక మనోవేదన ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకున్నారా నిన్న నైట్ చూసాం రేపల్లి కాన్షియన్సీలోని రేపల్లి పోలీస్ స్టేషన్ లోని తన భర్త పుట్టకూ తన పొట్టకూటి కోసం ఆ రోజు వాళ్ళ అక్కడికి అక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్తున్న సమయంలో రైల్వే స్టేషన్ లో ఆ అమ్మాయి ట్రైన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే ఒక గంజాయి బ్యాచ్ ఒక గంజాయి బ్యాచ్ అక్కడికి వచ్చి తన భర్త ముందే ఆ భర్తను కొట్టి ఆ అమ్మాయిని లాక్ గ్యాంగ్ రేప్ జరిగితే తన భర్త రైల్వే పోలీసులు తలుపులు కొట్టి 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 అలిసిపోయి కిలోమీటర్ దూరంలో ఉన్న పోలీసుల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన దుస్థితి ఈ రోజు ఉందంటే అది ఏ తల్లి పెంపకం తాలూకా తప్పో రోజు హోమ్ మినిస్టర్ చెప్పగలదా ఈ రోజు విజయనగరం జిల్లాలో నిన్ననే డెంకాడ మండలంలో ఒక వివా ఒక అమ్మాయిని అత్యాచారం జరిపి హత్య చేసి కాల్ చేశారు సగం సగం కాల్చిన ఆ అమ్మాయి శవాన్ని చూస్తేనే కూడా అమ్మాయి తల్లి పెంపకం గురించి మీరు మాట్లాడగలుగుతున్నారా హోమ్ మినిస్టర్ మీరు వనిత గారు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నాయి ఇంకొక విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్లో వైజాగ్ లోనే ఒక అమ్మాయికి కడుపునే హాస్పిటల్ కి తీసుకెళ్తే అమ్మాయి గర్భిణి అయిన సంగతి తెలిసిన సందర్భం అమ్మాయి ఒక అబ్బాయికి డెలివరీ ఇచ్చిన ఒక అబ్బాయికి డెలివరీ అయిన సందర్భం ఒక పుట్టిన సందర్భం ఒక అబ్బాయి పుట్టిన సందర్భం నేను ఎందుకంటే బాధ చెప్తున్నాను అమ్మాయి ఒక హాస్టల్లో ఉంటుంది ఒక హాస్టల్లో ఉండని అమ్మాయిని అది కూడా తల్లి పెంపకం మీదే మీరు నెట్టే పరిస్థితి ఉందా అంటే మీ చేతకాని పాలన మీ అసమర్థ పాలన మీ అవగాహన లోపం వల్ల ఈ రోజు తల్లుల పెంపకం గురించి కూడా మీరు మాట్లాడే స్థాయికి దిగజారిపోయారంటే ఇంతకైనా రాజకీయ విలువలు ఏమున్నాయని ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఇంతకైనా రాజకీయ విలువలు ఎందుకు ఇంతలా దిగజారుస్తున్నారు మీరు ఈ రోజు వరకు చెప్తున్నారంటే ఈ సుమారు ఎనిమిది పైగా అగాయలు జరిగి సీఎం తాలూకా ఇంటికి కోతవేటు దూరంలోని తిరుపతమ్మని హత్య చేసిన రెస్పాండ్ అవడు అదే కి కోతవేటు దూరంలో సీతానగరంలోని కాబోయే భర్త పక్కనుండి అత్యాచారం జరిపిన రెస్పాండ్ అవడు అదే సీఎం తాలూకా ఇంటికి కోతవేటు దూరంలో ఉన్న విజయవాడ హాస్పిటల్ హాస్పిటల్లోని ముప్పై గంటల పాటు ఒక దివ్యాంగురాలని అత్యాచారం జరిపిన సీఎం రెస్పాండ్ కాడు అసలు వీటిలన్నిటి గురించి అవగాహన లేకుండా మాట్లాడే హోమ్ మినిస్టర్ ఒకవైపు ఏమనుకోవాలండి ఈ వ్యవస్థ గురించి ఎందుకు మహిళల రక్షణ మీద మీరు ఇంత చిన్న చూపు చూస్తున్నారు మహిళల ఓట్ బ్యాంక్ తో గెలిచి మహిళల అక్క అని చెప్పి నమ్మబలికి ముద్దులు పెట్టి బొగ్గులు నిమిరి ఈ రోజు అదే మహిళ మీద మీరు అత్యాచారాలు జరుగుతున్న హత్యలు జరుగుతున్న తిరిగి తల్లిదే బాధ్యత అని తమ మీద ఉన్న బాధ్యతను పక్కకు నెట్టేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అంటే ఇంతకు మించిన దౌర్భాగ్య పరిస్థితి ఏదైనా ఉంటుందా రాష్ట్రంలో నిజంగా నేను ఒక మాట అంటున్నా ఈ రోజు గారి తప్పుడు పెంపకం వల్లనే జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నాడా పన్నెండు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడా ఈ రోజు ఆ మాట అంటే ఈ రోజు మీరు ఊరుకుంటారా ఉలిక్కి పడరా ఒక్కసారి మా మీద రివర్స్ అవ్వరా నేను ఒకటే అడుగుతున్నాను ఈ రోజు ఎంతమంది ఒక్క తల్లి తన బిడ్డని తను కష్టపడైనా సరే తన బిడ్డ క్షేమంగా ఉండాలి అనుకుంటది తన ప్రాణం పోయినా సరే ఒక బిడ్డకి ప్రాణం తన బిడ్డకి ప్రాణం పోయాలి అనుకుంటది తను ఎలా ఉన్నా సరే తన బిడ్డ చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనుకుంటది తన బిడ్డ క్షేమం కొడుతుంది తన బిడ్డ తాలూకా ఆరోగ్యం కోరుకుంటుంది తన బిడ్డ తాలూకా రక్షణ కోరుకుంటుంది జీవితంలో ప్రపంచంలో ఏ తల్లి కూడా తన బిడ్డ చెడుని కోరుకోదు ఆ విషయాన్ని ఒక తల్లిగా ఉన్న మీకు ఒక తల్లి కడుపున్న మీకు మేము ఒకళ్ళు చెప్పడం అన్నది నిజంగా మేము సిగ్గుపడాల్సిన విషయం మేము సిగ్గుపడాల్సిన విషయం మేము మీ తల్లులందరూ అనుకుంటారు మీరు అందరూ మీ తల్లు కడుపున చెడుపుట్టారా అని మీరు మీ తల్లులందరూ అనుకునే సందర్భానికి దిగజార్చుకుంటున్నారు ఈరోజు ఈరోజు రేపల్లి సిచ్యువేషన్కి ఏ సమాధానం చెప్తారండి ఈ రోజు అందులోని చిన్న చిన్న బిడ్డల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతుంటాయి అవి కూడా తల్లి తాలూకా తప్పేనా